क्वेश्चन नंबर वन प्रपंच वातावरण संस्थ प्रधान कार्यालय एक्कड़ उंदी ऑप्शन ए जेनीवा ऑप्शन बी वाशिंगटन ऑप्शन सी जापान ऑप्शन डी अमेरिका ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జెనీవా. 1853లో బ్రసెల్స్లో వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ సమావేశం జరిగింది. 1873లో వియన్మాలో జరిగిన సమావేశంలో ఒక అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఏర్పాటు కావాలని ప్రతిపాదించారు. ఇదే 1950 మార్చి 23వ తేదీన ప్రపంచ వాతావరణ సంస్థగా మారింది. ఈ సంస్థ 1951 నుంచి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా అయ్యింది. ఇందులో ప్రస్తుతం 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. జర్మనీకి చెందిన గేర్వార్డ్ ఆడ్రియన్ ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 2 ఆంధ్ర రత్న అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ టంగుటూరి ప్రకాశం, ఆప్షన్ బి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ సి కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ డి పొట్టి శ్రీరాములు. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. గొప్ప వ్యక్తులకి బిరుదులు సత్కారాలు చాలా సహజం. అలాగే మీరు ఇప్పటి వరకు భారతరత్న అనే బిరుదు తరచుగా వినే ఉంటారు. అలాగే మన దగ్గర ఆంధ్ర రత్న అని ఎవరిని అంటారో మీకు తెలుసా? ఆంధ్ర రత్న అని మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 3 ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ జెనీవా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి న్యూజిలాండ్, ఆప్షన్ డి న్యూయార్క్. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి న్యూయార్క్. అంతర్జాతీయ చట్టం భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి 2వ ప్రపంచ యుద్ధాన్ని నివారించటంలో విఫలం అనడంతో దానికి ప్రత్యామ్నాయంగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన 24 అక్టోబర్ ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా ప్రకటిస్తారు. 1945 అక్టోబర్ 24 న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రారంభమైంది.